शेगुंट मंडलम कर्णंपल्ली ग्रामंलो श्री सिरिडी साईबाबा देवालय 12वा वार्षिकोत्सव मरियु श्री भक्तांजनेय देवालय 17वा वार्षिकोत्सव उत्सवालु घनंगा निर्वहिंचारु। ई नेल 3वा तेदी नुंची 5वा तेदी वरकु निर्वहिंचे कार्यक्रमाल्लो भागंगा नेटि उदयं सुप्रभात सेव स्थापित देवतलकु जडोपचार पूज एकादशि रुद्राभिषेकं पंचामृत अभिषेकालु निर्वहिंचारु। शेगुंट मंडलम करणंपल्ली ग्रामंलोनी श्री सिरिडी साईबाबा देवालयं 12वा वार्षिकोत्सवं मरियु श्री भक्तांजनेय देवालयं 17वा वार्षिकोत्सव उत्सवालु घनंगा निर्वहिंचारु। ई नेल 3वा तेदी नुंची 5वा तेदी वरकु निर्वहिंचे कार्यक्रमाल्लो भागंगा नेडु उदयं सुप्रभात सेव स्थापित देवतलकु चडोपचार पूज एकादशि रुद्राभिषेकं पंचामृतं अभिषेकं निर्वहिंचारु। पंडल रसालचे आंजनेय स्वामि अष्टोत्तर शतसाम्य सुक्ताभिषेकालु तवलपाकुल पुष्पालचे आंजनेय स्वामिवारि शतनाम పుష్పార్చన మహానివేదన మూలమంత్ర హావనము హోమము అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు। అనంతరం ఆలయ పూజారి ఆంజనేయులు భాగవతం హరిప్రసాద్ శర్మలు మాట్లాడుతూ కర్ణంపల్లి గ్రామంలో గత 12 సంవత్సరాల క్రితం నిర్మించిన సాయిబాబా దేవాలయంలో 12వ వార్షికోత్సవ కార్యక్రమాలతో పాటు హనుమాన్ దేవాలయంలో కూడా వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని ఈ నెల 5వ తేదీ 1008 కలశాలతో కలశ పూజతో పాటు స్వామివారికి అభిషేకం నిర్వహించడం జరుగుతుందన్నారు। భక్తులు అధిక సంఖ్యలో హాజరై ఆ భగవంతుని కృపకు పాత్రులు కావాలని ఆయన కోరారు। స్వామివారి కృపా కటాక్షలతో ఈ ప్రాంత ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఈ దేవాలయం దినదిన అభివృద్ధి చెందుతూ ఈ ప్రాంతమంతా కూడా సుభిక్షంగా సంతోషంగా ఉండాలని కోరారు। ఈ కార్యక్రమంలో పిఏసీఏ చైర్మన్ కొండలరెడ్డి కన్నంపల్లి మాజీ సర్పంచ్ బాలరెడ్డి బచ్చు రమేష్ రామరెడ్డి బుచ్చిరెడ్డి యాదిరెడ్డి మధుసూదన్ రెడ్డి గోపాల్ రెడ్డి భాగవతం హరిప్రసాద్ శర్మ శాస్త్రుల రాజేశ్వర శర్మ బృందం తదితరులు పాల్గొన్నారు। ప్రారంభోత్సవం చేయడం జరిగింది నాగ పౌర్ణమి నాడు। అదేవిధంగా ప్రతి సంవత్సరము ఈ 11 సంవత్సరాల కూడా బ్రహ్మోత్సవాలు చేయడం జరుగుతుంది। ఈ బాబా మన ఈ పల్లెటూరులో మన చుట్టుపక్కల గ్రామాలలో మండలాలలో ఎందరికో ఎన్నో లీలలు ఎన్నో మహిమలు చేస్తూ నిన్నటి నుండి అత్యంత వైభవపేతంగా సుమారు 15 మంది వేద పండితులచే అత్యంత వైభవపేతంగా ఆంజనేయ స్వామి వారి యొక్క 17వ వార్షికోత్సవము సద్గురు సాయినాథ యొక్క 12వ వార్షికోత్సవము పుష్కర మహోత్సవము అని కూడా అంటారు। దాని సందర్భంగా కుంభాభిషేక మహా కార్యక్రమం కూడా జరుగుతుంది। కార్యక్రమంలో భాగంగా నిన్న ఉదయం నుండి గణపతి పూజ పుణ్యాహవాచనము అంకురార్పణము అఖండ దీపస్థాపన శతరుద్రం మహాన్యాసపూర్వక శతరుద్రము పంచసూక్త మహా మూలమంత్ర హవనాలు కార్యక్రమం మంగళహారతి మహామంత్ర పుష్పము అందరికీ అన్నప్రసాద వితరణ జరిగింది।